स्वामी स्वामी మీకు శుభవార్త రాఘవయ్య కుటుంబానికి సంబంధించి నాశనం తప్ప ఇంకేది నాకు శుభవార్త కాదు ఇప్పుడు జరిగింది అదే స్వామి ఏం జరిగింది రాఘవయ్య కొడుకులు కూతురు కాబాయ్ కోడలు కలిసి సింగపూర్ వెళ్ళారట సింగపూర్ నుంచి వాళ్ళు వస్తున్న ఫ్లైట్ ని ఎవరో టెర్రరిస్టులు హైజాక్ చేశారట హైజాక్ చేశారా ఆ హైజాక్ చేశారా అవును స్వామి అంటే రాఘవయ్య సంతానమంత కరడగట్ట తీవ్రవాదుల చేతుల్లో దిక్కు లేకుండా క్షణ క్షణం చస్తూ బతుకుతూ ఎంత శుభవార్త చెప్పావరా నీకో 10 నెలల జీతం బోనస్ గా ఇస్తున్నా పో మహాప్రసాదు స్వామి ఎవరో మన సోదరులు హైజాక్ చేసుంటా ఈ ప్రపంచం నిండా మన సోదరులు చాలా మంది ఉన్నారు మనం చేయాల్సిన పనులు కొన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని మనం చేస్తూ ఉంటాం ఆ టెర్రరిస్టులు వాళ్ళని చంపేసి శవాలు కూడా శాంతి నివాసానికి పంపకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రేయ్ స్వామి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ స్వీట్లు పంచు స్వామి టపాకలు కాల్చుకోండి స్వామి పండగ చేసుకోండి అలాగే స్వామి గో స్వామి పెదైనా సంతోషంగా సాగిపోతా ఉండే బిడ్డల జీవితాల్లో కష్టాలేందయ్యా ఏందో నువ్వు తిరిగి వచ్చినాక నా బిడ్డలు ఏరియని అడిగితే నేనేం సమాధానం చెప్పేది నీ కన్న బిడ్డలు సింగపూర్ నుంచి వచ్చే విమానం హైజాక్ అయిందని నేను నీ తేట చెప్పేది నీ బిడ్డల్ని నీకు అప్పచెప్పలేని శాతగానోళ్ళకి నేను బతికి ప్రయోజనమేందే పిల్లలు శ్యామంగా తిరిగి వస్తారు అనుకుంటున్నాను వాళ్ళని నీకు అప్పగించే అదృష్టం ఆ దేవుడు నాకు ఇస్తే ఈ జన్మకి అంతే చాలు అమ్మమ్మ కొత్త అమ్మాయి కనిపించట్లేదు ఎక్కడ లేదా అన్ని చోట్ల వెతికావా అన్ని చోట్ల వెతికానమ్మా ఎక్కడా కనిపించట్లేదు అమ్మో అమ్మో కొత్త చిలుక ఎగిరిపోయింది ఆ నాయనో నా 5000కి రెక్కలు వచ్చిపోయింది రా నాయనో ఒరేయ్ నీ జిమ్మడ మీరంతా ఎక్కడ తెచ్చారా మిమ్మల్ని దున్నపొత్తులు వేపినట్టు వెతున్నాను కదరా వెళ్ళు అది ఎక్కడుందో వెతికి పట్టురండి వెళ్ళరా అటగానమ్మా అయ్యో 5000 రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయి బూడిదలో పోసినట్టు అయిపోయింది బావా టిఫిన్ చేద్దురా నాకు ఆకలిగా లేదు అలాంటి ఎలా బావా అను వాళ్ళక్కడ టెర్రరిస్టుల చేతుల్లో ఉంటే నాకు ఎలా తినాలనిపిస్తుంది కళ్యాణి వాళ్ళకేం కాదు బావా నాన్న ఫోన్ చేసి చెప్పారు కదా టెర్రరిస్టుల డిమాండ్ని అంగీకరిస్తున్నారని ఏం అంగీకరించడమో ఏంటో ఈ పరేదో హైజాక్ జరిగిన వెంటనే చేయొచ్చు కదా సరే ఇప్పటికైనా ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోక బావా ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు దేవుని దేవాలయ తొందరలోనే మన వాళ్ళంతా క్షేమంగా మన ఇంటికి వచ్చేస్తారు పద టిఫిన్ చేద్దు కాని రమ్మంటుంటే టెర్రరిస్టులు విమానంలో ఇద్దరు ప్రయాణికుల్ని చంపేశారంట చంపేశారా అవునమ్మా పక్కింటి ఆంటీ చెప్పారు అమ్మా వాళ్ళ నాన్న వాళ్ళు ఏం చేయరు కదా నాన్న వాళ్ళు తిరిగి వస్తారు కదమ్మా తిరిగి వస్తారమ్మా తప్పకుండా తిరిగి వస్తారమ్మా వాళ్ళకేం కాదు టెర్రరిస్టులు చంపటం మొదలు పెట్టారంటే నాకెంతో భయంగా ఉంది వద్దమ్మా నువ్వు అలా భయపడకు ఒకవేళ వాళ్ళు మన వాళ్ళు ఎవరినైనా చూడమ్మా నువ్వు అలా ఆలోచించకూడదు మన వాళ్ళకి ఏమీ కాదు అమ్మా శ్యామల అత్తయ్యా ఆ టెర్రరిస్టులు ఇద్దరు ప్రయాణికుల్ని చంపేశారట వాళ్ళు చంపింది ప్రయాణికుల్ని కాదుట విమాన సిబ్బంది అనట
అవునమ్మా, ఇందాకే మీ మామయ్య గారు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. పక్కింటి ఆవిడ ప్రయాణికులు చంపేశారని చెప్పిందట. అది విన్నప్పటి నుంచి శ్యామలమ్మ చాలా భయపడిపోతుంది. భయపడకమ్మా, టెర్రరిస్టుల డిమాండ్లు తీర్చడానికి ఒప్పుకునేలా ఉన్నారట. ఒప్పుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా, అందరూ క్షేమంగా తిరిగి వస్తారు. ఏంటో అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. చూడమ్మా శ్యామల, ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వే ఇలా ఉంటే పిల్లలు ఎలా తట్టుకుంటారో చెప్పు. పిల్లలకి ధైర్యం చెప్పాల్సిందానివి. నువ్వే ఇలా పడిపోతే ఎలాగమ్మా? పిల్లలు చూడు పాపం ఎలా ఉన్నారో, నిన్నటించి ఏమీ తినలేదు. పదండమ్మా, కొంచెం ఎంగిల్ పడదురు గాని. నాకేం తినాలనిపించట్లేదు. అలాగే ఉంటుందమ్మా, అయినా తప్పదు, కనీసం వాళ్ల కోసమైనా తినాలి. పదండిరా, రా శ్యామల, ప్లీజ్ బండి బండి రండి, రావాలి తొందరగా. స్వామి, విద్య దొరికింది స్వామి. అలాగే స్వామి. నువ్వు తెలివిగలదాని అనుకున్నాను, కానీ మరీ ఇంత తెలివిగలదాని అనుకోలేదు. నేను వేసిన మాస్టర్ ప్లాన్ లో నిన్ను ప్రధాన పాత్ర చేశాను. ఎందుకు? నీ మీద నమ్మకంతో. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి నన్నే మోసం చేసి డబ్బుతో సహా పారిపోయావు. నువ్వు చావు నుంచేనా తప్పించుకోగలవేమో గాని ఈ ధర్మదాసు చేతిలో నుంచి మాత్రం తప్పించుకోలేవు. చెప్పు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పు. నా దగ్గర డబ్బు లేదు. ఒకడు నన్ను మోసం చేసి డబ్బంతా కాజేశాడు అని చెప్తే నేను నమ్ముతాననుకున్నావా? నన్నే మోసం చేసిన మోసగత్తవి నువ్వు. నిన్ను ఇంకోటి మోసం చేయటమా? నేను చెప్తుంది నిజం. కావాలంటే నేనున్న ఇంటికి వెళ్లి వెతకండి. నీ ఇంటిని వెతకడం ఎప్పుడో పూర్తయింది, అక్కడేమీ దొరకలేదు. ఆ డబ్బంతా ఏ బ్యాంకులో దాచేవు ఎవరికి తెలుసు? దీని సూటికేసి వెతకండి. లాకర్ కేసు గానీ పాస్ బుక్లు గానీ దొరుకుతాయేమో. స్వామి, ఆనంద్ సంతకాలు చేసిన ఖాళీ స్టాంప్ పేపర్లు స్వామి. నువ్వెళ్ళు. ఇంత అమూల్యమైంది నీ దగ్గర పెట్టుకుని ఏమీ లేదంటావి? దీంతో ఆ శాంతి నివాసాన్ని ఏం చేస్తున్నావు? వాళ్ళకేం అపకారం చేయద్దు. నేను చేయకపోతే నువ్వు చేద్దాం అనుకున్నావా? లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను పూర్తిగా మారిపోయాను. అంటే నువ్వు మంచిగా మారిపోయిందనివి మేము చెడ్డవాళ్ళం అంతేనా? చూడు, మంచి వాళ్ళు చెడ్డగా మారచ్చేమో గాని చెడ్డవాళ్ళు మాత్రం మంచిగా మారకూడదు. మారినా ఈ సమాజం నమ్మదు. ఏదేమైనా శాంతి నివాసం మీద పగ తీర్చుకోవటానికి ఈ స్టాంప్ పేపర్లు ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చావు. వద్దు, వాళ్ళకేం అపకారం చేయొద్దు. శ్యామలకి నేనెంత ద్రోహం చేసినా పెద్ద మనసుతో క్షమించి నా ప్రాణం కాపాడింది, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను చూడలేను. అన్యాయం జరుగుతుంటే చూడలేవా? మరి స్వయంగా నువ్వే వాళ్ళకి అన్యాయం చేసావుగా. ఆనందని వల్ల వేసుకుని శ్యామల కాపురాన్ని కూల్చడం అన్యాయం కాదా? ఆనందను గుప్పెట్లో పెట్టుకుని అతని దగ్గర నుంచి లక్షల లక్షల డబ్బు గుంజటం అన్యాయం కాదా? నేరుగా శాంతి నివాసంలోకి కోడలి హోదాలో వెళ్లి అక్కడ పెత్తనం చలాయించాలనుకోవటం అన్యాయం కాదా? అవన్నీ మీరు చెప్పారని చేశాను. ఇప్పుడు చేయబోయే అన్యాయం కూడా నేను చెప్తుందే కదా. దీన్ని ఇక్కడ ఈ చీకటి గదిలోనే ఉంచి తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలాకాయండి. అలాగే స్వామి. దాసు, నా మాట విను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్
వాళ్ళకి అన్యాయం చెయ్యొద్దు. నా మాట విను ప్లీజ్. ధర్మదాసు మాట ఎదుటి వాళ్ళు వినటమే తప్ప ఎదుటి వాళ్ళ మాట ఈ ధర్మదాసు వినడం. శిష్య స్వామి ఆనంద్ చేసిన సంతకంతో వాళ్ల జీవితాలే తలకిందులు అవుతాయి. వెళ్ళి మన లాని పిలుచుకురా. అలాగే స్వామి. శ్యామల, మనిద్దరం ఇలా రోడ్డు మీద నడుస్తుంటే నీకేమనిపిస్తుంది? జీవితం అనే బాటలో మనిద్దరం జంటగా నడవాలని ఆ దేవుడు నిర్ణయించినట్టుగా లేదు? శ్యామల, మనం మనుషులు ఈ రోజు కలిసాం గాని మన మనసులు ఏ రోజో కలిసే. శ్యామల, కాలేజ్ రోజుల్లో నేను ఒకడున్నానన్న విషయం నీకు తెలియని సమయంలో కూడా నువ్వు నా గురించి ఆలోచించిన సందర్భాలున్నాయి. నన్ను కలవాలని పరితపించిన క్షణాలు కూడా ఉన్నాయి నాకు తెలుసు. బహుశా ఈ విషయమే మనస్ఫూర్తిగా నువ్వు ఆ దేవుణ్ణి వేడుకున్నావేమో. ఈ రోజు మన ఇద్దరు ఇలా కలిసేలా చేశాడు. సో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆ దేవుడికి కాదు, నీకు చెప్పాలి. శ్యామల, అంటారు కదా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని. స్వర్గంలో నిర్ణయించబడేవి పెళ్లిళ్ళు కాదు శ్యామల, ప్రేమలు. అందుకే మన ప్రేమ సఫలమైంది, పెళ్లి విఫలమైంది. రా ఇలా కూర్చో, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. కాలేజ్ రోజుల్లో నేను నిన్ను ప్రేమించేవాణ్ణి, కానీ నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పలేకపోయేవాణ్ణి. మరి నువ్వు నువ్వు నన్ను ప్రేమించేదానివి, కాకపోతే నన్ను ప్రేమిస్తున్నట్టు తెలియకుండానే నన్ను ప్రేమించేదానివి. అర్థం కాలేదు కదా? గుర్తుందా ఓసారి మన కాలేజ్ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టారు, అవి నేనేసిన వేశాంలా, వాటికి అవార్డ్స్ కూడా వచ్చాయి. నా కోరిక నెరవేరినందుకు మొక్కుకున్న విధంగా నేను తిరుపతి వెళ్లి గుండు చేయించుకుని వచ్చాను. నా పెయింటింగ్స్ నిన్ను చూడమని ఎలాగైనా చెప్పాలని కాలేజ్ వెయిటింగ్ రూమ్ దగ్గరికి వచ్చాను. ఎరా, అయితే నువ్వు సినిమాకు రావా? నేను ఇద్దరం వెళ్తున్నా. ఫైనలా? ఫైనల్. పదరా. హలో, బాయ్. అదేంట్రా ఇక్కడున్నావు, ఇక్కడేం చేస్తున్నావు? తపస్సు చేస్తున్నా. రంభ గురించా ఓరస్ గురించా? నా శ్యామల గురించి. శ్యామల గురించి తపస్సు ఎందుకురా? క్లాస్ రూమ్కి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అయిపోతుందిగా. రే, మనం క్లాస్ రూమ్కి వెళ్తే చదువుకోవడానికి వచ్చారేమోనని లెక్చరర్స్ కంగారు పడిపోతారా? అవును రోయ్. అందుకే క్లాస్ అయిపోగానే తను ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడే వెయిట్ చేద్దాం. నువ్వు వెయిట్ చేస్తావు సరే, కానీ నువ్వు అనుకున్న పని జరగదు. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇంకోటి లైన్ వేస్తున్నాడు కాబట్టి. ఏంటి, నా శ్యామలకు ఇంకొకటి లైన్ ఏటవా? ఎవడ్రా వాడు? రేయ్, వాడేరా ఆ గుండుగాడు. రేయ్, ఎవడ్రా వాడు? అదే మన మణిరత్నం గాడు. అరే ఏంట్రా గెటప్? ఈ మధ్య ఆడేది పెయింటింగ్ చేశాడు కదా, నరికేది అవార్డ్స్ వచ్చాయంట, తిరుపతికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకున్నాడు. ఓహో, వీడికి ఈ సీన్ కూడా ఉందా? ఏంటి ఇవాళ కూడా క్లాస్ బంక్ కొట్టారా? ఆ క్లాస్కి ఎప్పుడు వెళ్ళాం గనక. హాయ్ మణి. హాయ్. రే కంగ్రాట్స్ రా.
మన కాలేజీ పేరు నిలబెట్టావు. అవును, ఈ విషయం కాలేజీలో అందరికీ చెప్పావా? లేదు. కనీసం శ్యామలకైనా చెప్పావా? లేదు. రే, ఎందుకు రాలా? ఆమెకి నాకు పరిచయం లేదు. ఏంట్రా, ఆవిడ్ని గుండెల్లో పెట్టుకుని దేవతలా పూజిస్తున్నావు కదా, అంతకంటే పరిచయం కావాలరా నీకు? రే, ఎంతకాలం అని ఇలా నీ ప్రేమను గుండెల్లో దాచుకుంటావురా? ఆమెకు చెప్పి. వద్దు. అబ్బా సరే, నీ ఇష్టం రా, కనీసం పరిచయమైన చేస్తానరా. రే నడు. హాయ్ శ్యామలా. హాయ్. నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, తర్వాత వస్తాను. పర్వాలేదు చెప్పు. ఆహా ఏం లేదు, ఇతను నా ఫ్రెండ్. హలో. అన్నట్టు శ్యామల, మన కాలేజీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు, నీకు వీలుంటే వెళ్ళి చూడు, మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. భలే వడివే, ఇంకా చూడకుండా ఉంటానా? ఎప్పుడో చూశాను. ఓ చూసేసావా? ఆ పెయింటింగ్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? బాబోయ్, నా వల్ల కాదు, మాటలు వర్ణించటం నా వల్ల కాదు. దే సచ్ ఎ గ్రేట్ ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్స్ హీరో. ఎంత అనుభవించి ఫీల్ అయి వేసిన పెయింటింగ్స్ కదూ అవి. మై గాడ్, దే సింప్లీ స్పెక్టాక్యులర్ యూనో. చూసావా, ప్రతి పెయింటింగ్ కూడా ఏదో చెప్తున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. చాలా లైఫ్ ఉంది. సో నీకు బాగా నచ్చాయంటావు? నచ్చటమా? మామూలుగా నచ్చడం కాదు, లిటరలీ ఐ గాట్ క్యారీడ్ అవే. మై గాడ్. వాటిని ఎవరు వేశారో తెలుసా? అదే చెప్దాం అనుకుంటున్నాను. ఆ ఆర్టిస్ట్ మన కాలేజ్ స్టూడెంట్ అంటే కదా. వెల్, నాకెవరో చెప్పారు. యు ఆర్ కరెక్ట్. తెలిసి నేనెంత థ్రిల్ అయ్యానో తెలుసా? అంత క్రియేటివిటీ, అంత ఫీల్ ఉన్న ఆర్టిస్ట్ మన కాలేజ్ లో ఉన్నాడంటే నేను సంతోషం పట్టలేకపోయాను. మంచిది, నా పని తేలికైంది. పనా? ఏంటది? ఆ వ్యక్తిని నీకు పరిచయం చేయడం. డోంట్ టెల్ మీ, అతన్ని తెలుసా? నాకు తెలియడం కాదు, నువ్వు కూడా అతనికి బాగా తెలుసు. నిన్ను పరిచయం చేసుకోవాలని చాలా తహతహలాడిపోతున్నాడు. నిజమా? మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఐ యామ్ రియల్లీ ఎక్సైటెడ్. అంత గొప్ప ఆర్టిస్ట్ నా గురించి అడిగాడా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు పరిచయం చేస్తున్నావో చెప్పు, అతనితోనే చాలా మాట్లాడాలి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇక్కడే నీకు పరిచయం చేస్తాను. యు మీన్ ఇట్? ఎవరో తెలుసా? నేనే 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 శ్యామలా, నమ్మవా? డోంట్ జోక్, ఐఎమ్ సీరియస్. నేను సీరియసే. కానీ ఆర్టిస్ట్ పేరు మణిరత్నం అనుంది. యా, ఐఎమ్ ష్యూర్. అది నేనే. మణిరత్నం అనేది నా బ్రష్ పేరు. బ్రష్ పేరా? అవును, రచయితలకు కలం పేర్లుంటాయి కదా, అలాగే పెయింటర్స్ కు బ్రష్ పేర్లుంటాయి. ఇది నిజం? ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా? ఇట్స్ న్యూస్ టు మీ. ఎనీవే, కంగ్రాచ్యులేషన్స్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, మన కాలేజ్ పేరు నిలబెట్టావు. నీకు ఫ్రెండ్ అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నీకు ఫ్రెండ్ అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నేను నిజంగా గర్వపడుతున్నాను. నేను నిజంగా గర్వపడుతున్నాను. అవార్డు ఇచ్చిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ని పెట్టారంటే అదంత గొప్ప విషయం. రియల్లీ యువర్ గ్రేట్. యా. It's all gift. Isko. Thank you, Shyamala. నా టాలెంట్ గుర్తించి పూవిస్తున్నా. దీనికి మించిన అవార్డు లేదు. అప్పుడే ఏం చూసావు? ఇదేమైనా చిన్న విషయమా? మన ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఒక పెద్ద పార్టీ ఇస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్. చూసావా, ఇది నీ శ్యామల నీ టాలెంట్ కి ఇచ్చిన బహుమానం.
అలా ఎన్నోసార్లు శ్యామల మన ఇద్దరం దగ్గర అవుతున్నట్టు అయ్యి దూరం అయిపోయాం. కానీ చూసావా, లవ్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్. మనం ఎన్నిసార్లు విడిపోయినా కూడా మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉన్నాం. కానీ శ్యామల, ఈ కలయికి ఓ ప్రత్యేకత ఉంది శ్యామల. ఇక మనల్ని మనల్నెవ్వరూ విడదీయలేరు. ఆఖరికి మరణం కూడా. పద శ్యామల, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నమస్కారం స్వామి. కూర్చో. బాగున్నావా? తమరి దయవల్ల బాగానే ఉన్నాను స్వామి. అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారట. అవునయ్యా, చాలా అర్జెంట్. ఈ ఖాళీ స్టాంప్ పేపర్స్ మీద ఆనంద సంతకం ఉంది. దీంతో మనం వాళ్ళని సర్వనాశనం చేసి రోడ్డు మీద పడేలా చేయాలి. బ్రహ్మాండంగా చేయొచ్చు. శాంతి ఇండస్ట్రీస్ లోని కొన్ని షేర్స్ మీకు అమ్మేసినట్టు రాయమంటారా? ఆహా, శాంతి ఇండస్ట్రీస్ కాదు, శాంతి నివాసానికి హెసరు పెట్టాలి. ఇంటికంటే ఆ ఇండస్ట్రీనే రాసుకుంటే లాభం ఎక్కువ అంటావు. కాదు, కానీ నాకు ఇల్లే కావాలి. వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. అదేమిటి? నేను ఆశ్రమం వదిలి పారిపోయి వచ్చినందుకు, నేను చేసిన హత్యల మీద పోలీస్ ఎంక్వైరీ వచ్చినందుకు, నేను ఆ హత్యలు చేసినందుకు, రాఘవయ్య మీద పగ తీర్చుకునే విషయంలో నాకు సహకరించిన వాళ్లు బతకూడదని, తర్వాత వాళ్ల వల్ల నాకే సమస్యలు రాకూడదని, అంటే నేను ఆ హత్యలు చేయటానికి, నా ఆశ్రమం వదిలి పారిపోయి రావటానికి కారకుడా రాఘవయ్యా. నేను ఆశ్రమం వదిలి వెళ్లిపోయేలా చేసింది ఆ రాఘవయ్యే కాబట్టి వాడి కుటుంబం కూడా ఇల్లు వదిలి వెళ్లిపోవాలి, రోడ్డు మీదకి రావాలి. అప్పుడు గాని నా కోపం కొంతైనా చల్లారదు. ఈ స్టాంప్ పేపర్ సహాయంతో ఆ శాంతి నివాసం మీద హక్కు ఆనందు నాకు రాసిచ్చినట్టుగా రాయించుకుంటాం. వాళ్ళని ఇంట్లోంచి బయటికి కింటేస్తాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగే స్వామి. Ha 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 ha!